కూడా పెట్టి ఇచ్చింది ఏంటి జరిగింది ఏంటి అనేది కూడా మనం చర్చిద్దాము ఎక్స్పర్ట్స్ ని పెట్టి రైట్ వరప్రసాద్ గారు ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఏమండి నేపథ్యం చాలా ఇంపార్టెంట్ ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఎన్నికున్నప్పుడు అని అన్నారు సో మీరు కూడా ఇప్పుడు కేజ్రీవాల్ గారు కూడా వచ్చిన నేపథ్యం ఐఆర్ఎస్ ఇవన్నీ అన్నప్పుడు మీకంటూ ఒక గవర్నెన్స్ లో ల్యాండ్ మార్క్ పాలసీలు కూడా ఉన్నాయి జస్ట్ ఎడ్యుకేషన్ వైజ్ కానీ కరెంట్ ఫ్రీ వాటర్ ఫ్రీ టీచర్లను సింగపూర్ పంపించి మీరు అక్కడ ట్రైనింగ్ ఇప్పి చాలా మంది ఇప్పుడు వచ్చి మీ మోడల్ అక్కడ చూడటం ఇలా ల్యాండ్ మార్క్ పాలసీస్ అనేవి కొన్ని ఉన్నాయి సో ఇక్కడ అలాంటి ల్యాండ్ మార్క్ పాలసీస్ లేకపోగా అందరిపై దాడి ప్రతిపక్షాలు నోరెత్తే పరిస్థితి లేదు మరి మీరు కూడా పోటీ చేస్తామని అంటున్నారు అంటే మీరేమో మరి తెలంగాణలో అటు కేసీఆర్ గారితో అలయన్స్ లాగా ఉన్నట్టే ఉంది అందరూ కలిసి వెళ్తాం పోరాటం అంటున్నారు మరి బీఆర్ఎస్ ఏపీలో పోటీ చేస్తుంది అంటున్నారు మరి అక్కడ మీరు అలయన్స్ పెట్టుకుంటారా విడిగా వెళ్తారా వీళ్ళందరితో కలిసి వెళ్తారా అంటే జగన్ ప్రభుత్వాన్ని ఎలా ఎదిరించాలనుకుంటున్నారు మీకు అదే మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పేప్పుడు ఇందాక నేను నేపథ్యం అన్నప్పుడు ప్రజలు చూడాలి నేపథ్యం ఎటువంటిది ఆ వ్యక్తి దేంతో పార్టీ పెట్టాడనేసి ఇందాక ఇప్పుడు అనంతపురం అని మన అప్పస్థాన్ రాజేష్ గారు అంటే ఎదురుగు దీపారెడ్డి గారు కనిపిస్తాడు నాకు గుర్తొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అసలు ఏమి చదువుకున్నారు అండి ఆయన అరాచక మనస్తత్వం ఒకటి కానీ ఆయన ఏ సెంటిమెంట్ అనే ఒక పార్టీ తోటి జనంలోకి వెళ్ళటం కానీ ఆయన అనంతపురం జిల్లాలో ఆయన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఇతను పార్లమెంటు మెంబర్గా ఫస్ట్ టైం గెలిచినట్టున్నాడు అంతకుముందు ఈయన ఏం చదువుకున్నారు ఎవరికి తెలియదు ప్రతిపక్ష ఆయన కడప ఎంపీ గెలిచాడు కానీ అనంతపురం జిల్లాలో ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తిని బ్రాడ్ డే లైట్లో ఆయన పార్టీ ఆఫీసులోనే షూట్ చేశారు ఆ తర్వాత ఆ నిందితులు జైలులో డంబెల్స్తో కొట్టుకుని శ్రీరామ కోట అని ఏవో కథలు చెప్పేసి వాళ్ళు అక్కడే చనిపోయారు అంటే ఏ రకంగా అరాచకత్వంతో అతను ఎదిగాడు అతను ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం ఎటువంటిది అతను ఒక పార్టీ తండ్రి చనిపోయాడని చెప్పేసి సెంటిమెంట్ తోటి తల్లిని చెల్లిని వెంట పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తే 64 సీట్లు వచ్చినాయి మొట్టమొదట ఇది సరిపోదని మరొకసారి ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు కన్నా మెరుగైన పాలనిస్తాను ఆ కేంద్రంతో పోరాడట్లేదు వీటన్నిటి కోసం 22 మందిని ఇస్తే నేను పోరాడతానని కేంద్రం ముందు సాగిలి పడిపోవటం ఆ ఎలక్షన్స్కి ముందు తండ్రి సెంటిమెంట్ సరిపోదని చెప్పేసి బాబాయ్ మర్డర్ స్క్రిప్ట్ ఒకటి తన మీద వ్యక్తిగతంగా ఏదో కోడికత్తితోటి దాడి ఒకటి ఇన్ని స్క్రిప్ట్లు చేసుకుని ప్రజల్ని అనేక రకాలుగా ఒక రకంగా కాదు అనేక రకాలుగా మభ్యపెడుతూ అమాయకమైన ప్రజల ఓట్లు లైక్ ఇప్పుడు మనం చిన్నప్పుడు రంగునీళ్ళు అమ్ముతుండేవాళ్ళు తిరణాల్లో పావలా ఇస్తే రంగునీళ్ళు గ్లాస్ ఇచ్చేవాళ్ళు కానీ దాన్ని కడుపు నింపదు సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతా పేద ప్రజలకి రంగునీళ్ల ప్రభుత్వం అని నేను ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్గా నేను చెప్పదలుచుకున్నాను రెండోది మీరు ఇంకొక మాట చెప్పారు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక సిద్ధాంతంతో వచ్చినటువంటి పార్టీ మధ్యతరగతి పేద ప్రజలకు ఈవెన్ ఎడ్యుకేటర్స్ కూడా అందరికీ కూడా ఆ పార్టీ ఒక విలువలతో కూడినటువంటి రాజకీయం చేస్తూ హానెస్ట్ గవర్నెన్స్ ఇస్తున్నటువంటి పార్టీ దానికిను జగన్మోహన్ రెడ్డి పార్టీకి తూర్పు పడమరంత తేడా ఉందండి ఇకపోతే మీరు కేసీఆర్ గారి గురించి మాట్లాడారు మనం కొంతవరకు కేసీఆర్ గారు మేమేమి ఆయనతో పొత్తేం పెట్టుకోవట్లేదు నరేంద్ర మోడీ అనే వ్యక్తిని ఢీకొనటానికి ఆమ్ ఆద్మీ పార్టీ శక్తి ఒకటే సరిపోవట్లేదు కాబట్టి దక్షిణాది నుంచి కేసీఆర్ గారు కూడా వారిని ఢీకొనే ఉద్దేశంలో ఉన్నారు మీరు చూడండి జగన్ బీజేపీ నరేంద్ర మోడీ అనే వ్యక్తి వాళ్ళకి ఇప్పుడు అది భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ అది డెకాయిట్స్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా గుజరాతీ భారతీయ జనతా పార్టీ ఇది అరవింద్ మన అద్వానీ గారు వాజ్పేయి గారు పార్టీ కాదు ఆ పార్టీని ఢీకొట్టాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంది మీరు నిన్న కూడా చూశారు మేము 134 కౌన్సిలర్ గెలిస్తే వాళ్ళు 100 మంది కౌన్సిలర్ గెలిచి వాళ్ళు అధికారం దక్కించుకోవాలని కోర్టు సుప్రీంకోర్టులో కూడా ఓడిపోయినారు కదా సో ఇక్కడ కేసీఆర్ గారు రైతులకు మీటర్లు పెడతా ఉంటే పోరాడుతూ ఉన్నాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీటర్లు పెడతా ఉన్నాడు రైతులకి ఆయన పాలసీస్ అన్ని వాళ్ళు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి రావు కాబట్టి ఇక్కడ పుట్టగతులు ఉండవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు అతని తోక వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి అతనే ఉండాలని వాళ్ళు కోరుకుంటారు ఆ జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా నరేంద్ర మోడీకి అమిత్ షాకి దత్తపుత్రుడు ఆంధ్రప్రదేశ్లో చెప్పాలంటే ఇక్కడ కేసీఆర్ గారు పోరాడుతున్నాడు మోడీతోటి ఆయన నేపథ్యం ఏంటి ఆయన ఒక ప్రాంతం కోసం వాళ్ళకి కావాల్సిన నీళ్లు నిధుల కోసం ఒక ఉద్యమం చేశారు ఆయన ఎంతవరకు సక్సెస్ అయ్యాడు ఏంటంటే తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు మరి అదే కేసీఆర్ గారు కేటీఆర్ గారు అసలు అద్భుతంగా ఉందా అసలు పాలన అద్భుతం అని చెప్పి కేటీఆర్ గారు ప్రెస్ మీట్ లో చెప్పలేదు కంపారిటివ్లీ తెలంగాణ ప్రోగ్రెస్ అయింది కదండి ఆంధ్రప్రదేశ్ మరి ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలను అంటున్నారు కానీ ఆయన కూడా ఏం జగన్నే విమర్శించట్లేదు కదా కేటీఆర్ గారు బెస్ట్ సీఎం అద్భుతం అని చెప్పారు కదా మరి ఏమండి రాజకీయాల్లో వాళ్ళకి అండర్స్టాండింగ్ రకరకాలుగా ఉండొచ్చు అరవింద్ కేజ్రీవాల్ గారు ఎక్కడ కూడా కేసీఆర్ తో పొత్తు పెట్టుకుంటానని చెప్పలేదండి మోడీకి వ్యతిరేకంగా మేము పోరాడటంలో వారిని పెద్దన్న పాత్ర పోషిస్తారు
అంతవరకే చెప్పారు, మేము ఎక్కడ పోటీ పెట్టుకోవట్లేదు తెలంగాణలో. అది మాకు మాత్రం ఒకటి క్లియర్ క్లారిటీ ఇస్తున్నానండి, ఏపీలో మాత్రం అన్ని స్థానాలకి పోటీ చేస్తాం పార్లమెంట్ అసెంబ్లీ, మా పార్టీని ప్రజలు ఆదరిస్తారు. కంక్లూడింగ్ రిమార్క్స్ 5 సెకండ్స్. నాకు కూడా ఒక హాఫ్ మినిట్. యా, వి ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. దీపక్ రెడ్డి గారు కంక్లూడింగ్. అంటే విజయచంద్రిక గారు, ఒకటి మాత్రం ఐ నీడ్ టు అప్రిషియేట్, ఈ రోజు స్పీకర్స్ అందరి చేత మీరు ఎంత ఇన్ఫర్మేషన్ ఎలిసిట్ చేసి ప్రజల ముందు పెట్టినారు వాస్తవాలు. మీ స్టైల్ ఆఫ్ జర్నలిజం కి మై స్పెషల్ అప్రిసియేషన్. ఎందుకంటే దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ నేషన్ బిల్డింగ్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఏం గలబా లేకుండా ఎంత ఇన్ఫర్మేషన్ ప్రజల ముందు మీరు పెట్టించగలిగినారు. వీఆర్ లుకింగ్ ఫర్ మోర్ సచ్ ఎడ్యుకేటివ్ డిబేట్స్ అని చెప్పి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ, రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి వేరే ప్రత్యేకంగా ఏం చెప్పవసరలా. ఆయన రిపీటెడ్గా చెప్పేది ఏంటంటే 95% స్థానిక సంస్థలన్నీ మా చేతిలో ఉన్నానని చెప్తున్నారు కదా. వాళ్ళ పార్టీ సర్పంచులు భిక్షాటం చేస్తారు రోడ్లకి, వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నారు అని అంటేనే దానికన్నా దుస్థితి అంతకన్నా పెద్ద సర్టిఫికెట్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు అవసరంలా. 30 సెకండ్స్. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ప్రభుత్వంలో కలిపామన్నా వాళ్ళు ఇప్పుడు ఎందుకు కలిపారా బాబు అనుకుంటే, వాళ్ళకి జీతాలు రావట్లేదు, ప్రతి మొదటి నెల బస్సులు ఆపితే కానీ జీతాలు పట్టలేదంటే వాళ్ళు ఎందుకు కలిపారా అనుకున్నారు. ఆలోచించుకోమని చెప్తున్నా, సెక్టర్స్ కి సంబంధించిన సెక్షన్స్ ఒపీనియన్ ఇస్తుంది, ప్రజల్ని ఆలోచించమని. థ్యాంక్ యూ, ఇది అందరికి థ్యాంక్ యూ.